ఈ మూడు గుర్రాలు క్రమబద్ధంగా పనిచేసినప్పుడే అసలైన రిపబ్లిక్. దేనికి భయం? దేనికి భయం? జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి ఎక్కడ మేము కార్యక్రమాలు చేసినా ముందుగా ఒక మంచి ఆలోచనతోటి సమాధాన కార్యక్రమం చేద్దామని ఆయన ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు మండపేటలో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు లీలా కృష్ణ గారు చక్కగా రాజమండ్రి నుంచి అనుపోయే రహదారి ఎన్నో నియోజకవర్గాలకు ఉపయోగపడే రహదారి లక్షల మంది ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటారు ఈ రాజధాని పైన ఆ ప్రాంతంలో ఉన్న ఈ ప్రధాన రహదారిని జనసేన పార్టీ నుంచి మామంతు మేమందరం కూడా కృషి చేసి ఈ రోజున ప్రజలకు ఉపయోగపడే విధంగా శ్రమదానం కార్యక్రమం చేపట్టడం అనేది ఈ రోజు ప్రారంభించాం. దాదాపు 10 ట్రక్కులు గ్రావెల్ తీసుకొచ్చి రోడ్లు తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి ఎందుకంటే ప్రభుత్వం మొండి నిద్ర వైఖరి అస్సలు వాళ్ళు మనం లేదు. ఈ ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం కూడా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల గురించి ఆయనకి ఇప్పుడు సమాచారం ఉందో లేదో మాకు తెలియదు, కానీ ఎందుకంటే ఆయన హెలికాప్టర్లు తిరుగుతారు కాబట్టి మేము ప్రజానికానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నాం. 13,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ లో రహదారుల కోసం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కూడా తట్టేటి మట్టి వేసిన పరిస్థితే లేదు, ఒక్క గుంత పుచ్చిన పరిస్థితి లేదు. జనసేన పార్టీ నుంచి మేము ధైర్యంగా ప్రజల కోసం నిలబడి ఒక చక్కటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి మేరకు ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అందుకు అనుగుణంగా మీరందరూ కూడా సహకరించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రహదారులు మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం చేయడం లేదంటే ఎంత అన్యాయం అయిపోయిందో మన రాష్ట్రం ఈ రోజు అర్థం అవుతోంది. జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి ఎక్కడ మేము కార్యక్రమాలు చేసినా ముందుగా ఒక మంచి ఆలోచనతోటి శ్రమదాన కార్యక్రమం చేద్దామని ఆయన ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మండపేటలో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు లీలా కృష్ణ గారు చక్కగా రాజమండ్రి నుంచి అనుపోయే రహదారి ఎన్నో నియోజకవర్గాలకు ఉపయోగపడే రహదారి లక్షల మంది ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటారు ఈ రాజధాని పైన ఆ ప్రాంతంలో ఉన్న ఈ ప్రధాన రహదారిని జనసేన పార్టీ నుంచి మామంతు మేమందరం కూడా కృషి చేసి ఈ రోజున ప్రజలకు ఉపయోగపడే విధంగా శ్రమదానం కార్యక్రమం చేపట్టడం అనేది ఈ రోజు ప్రారంభించాం. దాదాపు 10 ట్రక్కులు గ్రావెల్ తీసుకొచ్చి రోడ్లు తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి ఎందుకంటే ప్రభుత్వం మొండి నిద్ర వైఖరి అస్సలు వాళ్ళు మనం లేదు. ఈ ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం కూడా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల గురించి ఆయనకి ఇప్పుడు సమాచారం ఉందో లేదో మాకు తెలియదు, కానీ ఎందుకంటే ఆయన హెలికాప్టర్లు తిరుగుతారు కాబట్టి మేము ప్రజానికానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నాం. 13,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ లో రహదారుల కోసం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కూడా తట్టేటి మట్టి వేసిన పరిస్థితే లేదు, ఒక్క గుంత పుచ్చిన పరిస్థితి లేదు. జనసేన పార్టీ నుంచి మేము ధైర్యంగా ప్రజల కోసం నిలబడి ఒక చక్కటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి మేరకు ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అందుకు అనుగుణంగా మీరందరూ కూడా సహకరించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రహదారులు మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం చేయడం లేదంటే ఎంత అన్యాయం అయిపోయిందో మన రాష్ట్రం ఈరోజు అర్థం అవుతోంది.